ఇగో ఇప్పుడు మళ్ళీ మాట్లాడతారు కామెంట్ రూపంలో కొంతమంది కోన్ గిస్క గొట్టం గాళ్ళు వస్తారు, ఓ మళ్ళీ గిరీష్ గారు ఇవే మాట్లాడుతున్నాడు, మత విశ్వేషాలే మాట్లాడతాడు, మతం గురించే మాట్లాడతాడు, సనాతన ధర్మం గురించే మాట్లాడతాడు, దీని తప్ప అభివృద్ధి ఏం మాట్లాడతాడు, మీ కళ్ళల్లో కాకులు ఓడవా. ఇప్పుడు చూడరు ఈ స్లైడ్, నేను అభివృద్ధి గురించి మాట్లాడుతున్నాను, నేను దేవుని గురించి మాట్లాడుతున్నాను, మేము డెవలప్మెంట్ గురించి మాట్లాడుతున్నాం, మేము రాజకీయం గురించి మాట్లాడుతున్నాం, మేము బాలీవుడ్ గురించి మాట్లాడుతున్నాం, ఏది మాట్లాడినా డేటాతోనే మాట్లాడుతున్నాం. మొన్న మేము పులుల గురించి కూడా మాట్లాడినాం, వన్య ప్రాణుల గురించి కూడా మాట్లాడినాం, ఈ అడవిల గురించి కూడా మాట్లాడినాం, డేటాతోనే మాట్లాడుతున్నాం. భగవంతుడైనా డేటాతోనే మాట్లాడుతున్నాం, రాజకీయమైనా డేటాతో మాట్లాడుతున్నాం, ఆఖరికి మా ఎమోషన్ అయినా మీతో పంచుకునేది మేము డేటాతోనే ఫ్రెండ్స్. ఎందుకంటే మా స్టేట్మెంట్ మాకు ఇప్పటికి గుర్తుంది, జంగిలి జర్నలిజానికి దూరంగా జాతీయవాదానికి దగ్గరగా మోతబరి బ్యాచ్ జేబులో పెట్టుకొని తిరుగుతాం, భాగ్యనగర్ హైదోమినార్ బిడా చిత్రగుప్త్ అని చెప్పి పదే పదే మీకు చెప్పుకున్నాం. మీ ఆశీర్వాదం కోసము డేటాతోనే వచ్చినాం, ఎందుకంటే ప్రతిసారి మీతో ఒకటే మాట అన్నాం, ఏమనన్నాం, మమ్మల్ని కూడా నమ్మకుండ్రి ఫ్రెండ్స్, నమ్మితే ఓన్లీ డేటా నమ్మునరి అని ప్రతిసారి చెప్పినాం, అదే మాట చెప్తున్నాం. ఇప్పుడు నేను పోతున్నా ఇడికి, ప్రయారిటీస్ ప్రాపగండా ఎన్డీటీవీని ముంగట పెట్టుకొని ఏం మాట్లాడిండు రాహుల్ గాంధీ, హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్స్ ఆర్థికంగా వీక్ అయిపోతున్నది, ఇక నాశనం అయిపోతున్నది, మోదీ సర్కార్ వచ్చిన తర్వాత ఇక కొన్ని రోజులలో బంద్ అయిపోతుంది, కాంగ్రెస్ దాన్ని పెంచింది పోషించింది, మేము సబ్సిడీలు ఇచ్చినాం మేము అధ్యక్షమని అన్నారు. ప్రొడక్టివిటీ రివ్యూ చేయ చాదగాని ప్రభుత్వం ఉండనిది యూపీఏ సర్కార్లో రాహుల్ గాంధీ గారు. ప్రొడక్టివిటీ ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ఉద్యోగాలు చేస్తారు, మీకు దందలు ఉంటాయి, ఓడోడు ఎంత పని చేస్తున్నాడు, ఏం పని చేస్తున్నాడు, ఎంత ప్రొడక్టివిటీ చేస్తున్నాడు, మీరు మానిటర్ చేయరా, మీరు మానిటర్ చేయరా? ప్రభుత్వ ఉద్యోగి అని అంటే ఒకసారి కష్టపడి ఎగ్జామ్ రాయంగానే అయిపోయిందా, కాలు మీద కాలేసుకొని కూర్చుంటాడా, మంది సంకనాక ఏమంటారు సంకనాక వాసన చూసుకుంటా కూర్చుంటారా ప్రభుత్వ ఉద్యోగులు అని అంటే? లైఫ్ లాంగ్ మనం జీతాలు ఇవ్వాలా? ఇట్ ఈస్ నాట్ సంథింగ్ లైక్ దట్, ఎవ్రీబడి హ్యాస్ టు వర్క్, ప్రతి ఒక్కరు వర్క్ చేయాలా, తద్వారా దేశం ముంగడికి పోవాలనేది తత్వం. ఆడ ప్రొడక్టివిటీ అలా మానిటర్ చేసేది అంతా చూసి ఇవాళ హెచ్ఏఎల్ని 2,26,500 కోట్ల హయ్యెస్ట్ రెవెన్యూకి తీసుకుపోయింది F22-23 ఆర్థిక సంవత్సరం 2022-23 26,500 కోట్ల రెవెన్యూతోని ముందుకు తీసుకుపోయింది భారతీయ జనతా పార్టీ సర్కార్. కర్ణాటకలో ఆసియా లార్జెస్ట్ హెలికాప్టర్ ప్లాంట్ పెట్టింది కూడా భారతీయ జనతా పార్టీ సర్కార్. జీఈ జనరల్ ఎలక్ట్రిక్ ఏరోస్పేస్తోని మనం లింక్ చేసుకొని జనరల్ ఎలక్ట్రిక్ ఏరోస్పేసు మన హైదరాబాద్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ జాయింట్ వెంచర్ కింద మనము ఫైటర్ జెట్ ఇంజన్స్ భారత్లో తయారు చేస్తున్నాం, ముందు ఇల్లు ఇంపోర్ట్ చేసుకుంటుండే, ఇది భారత్లో తయారు చేస్తున్నాం. డిఫెన్స్ మినిస్ట్రీ హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ డోరియర్ ఎయిర్క్రాఫ్ట్ వర్త్ ఆఫ్ 458 crores దాంతో సంతకం ఏర్పరచుకుంది భారతీయ జనతా పార్టీ సర్కార్ హయాంలా, మోదీ గారి సర్కార్ హయాంలా. ఆత్మ నిర్భర్ భారత్ కింద ఆత్మవిశ్వాసం పెంచుకొని అలా భారత్ గర్జిస్తుంటే వీళ్ళు నెగటివ్ ప్రాపగండా చేస్తున్నారు. ఇప్పుడు ఈడికొస్తా డేటా, వీళ్ళు ఏమని చెప్తారు, ఫ్రీబీస్. కాంగ్రెస్ మేనిఫెస్టో ఏమున్నది ఫ్రెండ్స్, ఇట్లా పట్టుకొని వాళ్ళు ఏం చూపుతున్నారు మీకు, ఫ్రీబీస్, 6 గ్యారంటీలు ఇస్తాం మన ఆరో ప్రాణం తీసేస్తాం, మిమ్మల్ని మీ ఆశలని భారతీయ ప్రజల ఆశలని ఆవిరి చేస్తాం. ఫ్రీబీస్ గురించే మాట్లాడుతూ ఉచిత పథకాల గురించి, ఇంకొకటి కర్ణాటకలో మేము హిజబ్ ప్రోత్సహిస్తాం. మత విద్వేషాలు ఎవరు రెచ్చగొడుతున్నారు, ఆ కోన్కిస్క గొట్టం గల్లని ఇలా ప్రశ్నిస్తున్నా కమెంట్ రూపంలో, రండి రాబాయ్ దమ్ముంటే ఇలా మీ కమెంట్కి నేను స్పందిస్తా, రండి. పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు కదా, డేటా తీసుకొని మాట్లాడుతున్నా. హిజబ్ని మేము కర్ణాటకలో ప్రమోట్ చేస్తాం అన్న మొగోడెవడు సిద్ధరామయ్య కాదా అని అడుగుతున్నా. 6 గ్యారంటీల పేరు మీద మైనారిటీ డిక్లరేషన్లు తీసుకొచ్చిన ప్రభుత్వాలు ఏవి, కాంగ్రెస్ ప్రభుత్వం కాదా, మత విద్వేషాలు రెచ్చగొట్టేది మీరు కాదా, దానికి సమాధానం ఇస్తే మీరు సంసారము మేము వ్యభిచారం. ఇంకొకటి వస్తా, దాని తర్వాత కర్ణాటకలో మీరు ఏం చేశారు రాబాయ్, 30 సంవత్సరాల పాత కేసుని మళ్ళా తొవ్వి కరసేవకులను అరెస్టు చేస్తున్న హీన చరిత్ర కర్ణాటక కాంగ్రెస్ సిద్ధరామయ్యది. శ్రీకాంత్ పుజారి గురించి మాట్లాడుతున్నా, వెనుకటికి చిత్రగుప్త కథనం నడిపింది ఆ పిల్లగాడి మీద. 30 సంవత్సరాల కరసేవక, ఆ రోజు బుక్ అయిన ఎఫ్ఐఆర్ మళ్ళీ ఇప్పుడు తీసి వాళ్ళని అరెస్టు చేస్తున్నావు, మత విద్వేషాలు ఎవరు రెచ్చగొడుతున్నారు రాబాయ్, రండి కామెంట్ రూపంలో.
చూడు జై కామెంట్లు వస్తే చెప్పు నాకు నేను ఇలా రెస్పాండ్ చేస్తా. భారత్ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ ఏం మాట్లాడింది, మోదీ సర్కార్ ఏం మాట్లాడింది, దేశం పట్ల ఏం మాట్లాడింది, $1 trillion ఎకానమీ చేద్దాం 2028 వరకు అన్నారు. ఎన్న కలగన్నారా మీరు? సెమీ కండక్టర్ హబ్బు చేద్దాం ఇండియాని, సెమీ కండక్టర్ హబ్బు చేద్దాం, చైనాని ఢీ కొడదాం సెమీ కండక్టర్ ఇండస్ట్రీలా, చైనాతో తైవాన్తో చేతులు కలిపి మనం పెత్తనం తీసుకుందాం మాట్లాడింది భారతీయ జనతా పార్టీ సర్కార్. గ్రీన్ ఎనర్జీ, ఫాసిల్ ఎనర్జీ నుంచి దూరంగా, థర్మల్ ఎనర్జీ నుంచి దూరంగా గ్రీన్ ఎనర్జీకి అడుగులేద్దాం అని చెప్పి డెవలప్మెంట్ మాట్లాడింది భారతీయ జనతా పార్టీ సర్కార్. మత విద్వేషాలు ఎవరు రెచ్చగొడుతున్నారు? మానవత్వాన్ని ఆత్మనిర్భర దిశగా ఆత్మవిశ్వాసం పెంచుకుంటూ ఆచరిస్తున్నది ఎవరు?